హలో గాయస్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు సాయంత్రం 8:15 మీకు ఫ్రీ ట్రయల్ క్లాస్ ఉంటుందన్నమాట. ఈరోజు సోమవారం, రేపు మరియు ఎల్లుండి కూడా ఫ్రీ ట్రయల్ క్లాస్ ఉంటుంది. స్టార్టింగ్ క్లాసెస్ వెబ్సైట్ డిజైనింగ్ బేసిక్స్ ప్లస్ వెబ్సైట్ డిజైనింగ్ ఈరోజు రేపు మీకు కవర్ అవుతుందన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ మీద ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీరు ఈ 2 ట్రయల్ క్లాసెస్ మీరు జాయిన్ కావచ్చు అనమాట. అండ్ తర్వాత నచ్చితే అప్పుడు మీరు కోర్స్ జాయిన్ కావచ్చు. 45 డేస్ కోర్స్ వచ్చేసి 8,500, 3 మంత్స్ కోర్స్ వచ్చేసి 25,000. రెండింటిలో కూడా జాబ్ గ్యారంటీ ఉంటుంది. కాకపోతే 3 మంత్స్ కోర్స్లో మీకు జాబ్తో పాటు ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, మేక్ మనీ ఆన్లైన్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాలన్న దాని మీద కంప్లీట్గా వివరణ అనేది ఉంటుందన్నమాట. సో మీకు తెలుసు ప్రొసీజర్ ఆల్రెడీ. కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ఎవ్రీడే 1 అవర్ క్లాస్ ఉంటుంది. దాని తర్వాత టాస్క్ ఇస్తాం. నెక్స్ట్ డే మళ్ళీ మీకు టాస్క్ సెషన్ సపరేట్గా ఉంటుంది. మీ టాస్క్ చెక్ చేయడానికి ట్రైనర్ కోఆర్డినేటర్ మీ టాస్క్ చెక్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే కవర్ చేసి మళ్ళీ క్లాస్లో జాయిన్ అవుతారు. ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంప్లీట్గా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారనమాట. సో ODMT ప్లాట్ఫామ్ ద్వారా. అండ్ దాంతోపాటు మీకు ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత ఒక లైవ్ ప్రాజెక్ట్ ఉంటుంది. డిజైనింగ్ తర్వాత, SEO తర్వాత, గూగుల్ యాడ్స్ తర్వాత. దీనివల్ల ఇంకా ఎక్స్పోజర్ బాగుంది. చాలామంది మధ్య స్టూడెంట్స్ ఫ్రీలాన్సింగ్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కొట్టినప్పుడు పెద్ద పెద్ద క్లయింట్స్ అండ్ వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఈ 3 మంత్స్ కోర్స్లో మేము చాలా బాగా గ్రిల్ చేస్తున్నాం వాళ్ళను, టాస్క్ విషయంలో కానీ, వర్క్ విషయంలో కానీ, రిపోర్ట్స్ విషయంలో కానీ. సో ఇది ఒక ఇంటర్న్షిప్ లాగా కూడా అనిపిస్తుంది. నిన్న ఒక స్టూడెంట్ రివ్యూలో కూడా చెప్పింది అనమాట, ట్రైనింగ్ కంటే కూడా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నట్టుందని. సో అట్మాస్ఫియర్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాం అనమాట. వీఆర్ యాడింగ్ మోర్ వాల్యూ టు ద కోర్స్ అనమాట. సో మీరు ఈ ఫ్రీ ట్రయల్ క్లాసెస్ అటెండ్ అయితే మీకు అర్థమవుతుంది ఎలా ఉందని, దాన్ని బట్టి మీరు డిసైడ్ కావచ్చు అనమాట. సో స్టూడెంట్స్, మీరు ఫ్రెషర్ అయితే ఈ కోర్స్ జాయిన్ కావచ్చు. డిగ్రీ కానీ, బీటెక్ కావచ్చు, ఇంకేదైనా సరే, ఫెయిల్ అయినా కూడా పర్లేదు. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో మీ క్వాలిఫికేషన్ బేసిస్ మీద జాబ్ ఇయ్యారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద బేస్ అవుతారు. కొందరు డిగ్రీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా మంచి మంచి జాబ్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనమాట. సో ఫ్రెషర్కి ఇది సరిపోతుంది. సెకండ్, కరియర్ గ్యాప్. అంటే డిగ్రీ అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది, మాకు చాలా కరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, నో ప్రాబ్లం, రండి. ఇక్కడ కరియర్ గ్యాప్ ఎవరు చెక్ చేయరు. మీకు 10 ఏళ్ళ కరియర్ గ్యాప్ ఉందంటే 100,000 రూపాయలు జీతం ఏమి ఇయ్యరు. నేను చెప్పేది ఏంటంటే శాలరీ 10,000, 15,000, 20,000 ఈ మధ్యలో ఉంటుంది. కాబట్టి మీ మైండ్ సెట్ నా పర్లేదు, నిన్న ఎంత వచ్చినా పర్లేదు అనుకునే మైండ్ సెట్ ఉంటే రండి హ్యాపీగా. ఒకటేసారి మనం టాప్కి వెళ్ళిపోలేము కదా. అంటే కొందరు అంటారు నాకు 30,000 కావాలి, 40,000 కావాలని. లేదు, డిజిటల్ మార్కెటింగ్లో తక్కువ నుంచి స్టార్ట్ అవుతుంది, గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఆ మైండ్ సెట్ మీకుంటే హ్యాపీగా ఇక్కడ రావచ్చు. నెక్స్ట్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వేరే ప్లాట్ఫామ్, వేరే కంపెనీస్లో, వేరే డొమైన్లో పనిచేస్తున్నారు. మేబీ లైక్ BPO సెక్టర్ కావచ్చు, ట్రెడిషనల్ మార్కెటింగ్ కావచ్చు. మీరు ఇక్కడ స్విచ్ కావాలంటే హ్యాపీగా జాయిన్ కావచ్చు. ఈ మధ్య కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా కొన్ని కోడింగ్కి సంబంధించి నేర్చుకొని అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత ఆ ప్రెషర్ తట్టుకోలేక కూడా దేర్ కమింగ్ బ్యాక్. అలాంటి వాళ్ళంటే కూడా హ్యాపీ ఇక్కడ రండి. ఇక్కడ అంటే ప్రెషర్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే మనకు రానిది మన మీద డబుల్ పడ్డప్పుడు వస్తుంది. ఇక్కడ కంపల్సరీ మీరు నేర్చుకోగలుగుతారు. ఏంటంటే హార్డ్ వర్క్ మాత్రం ఉండాలి. ఎవరైతే హార్డ్ వర్కరో డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ సాఫ్ట్వేర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సాఫ్ట్వేర్లో జాబ్ మాత్రమే చేయగలుగుతావు. ఫ్రీలాన్సింగ్, మేక్ మనీ ఆన్లైన్ చాలా కష్టం. ఇందులో ఆపర్చునిటీ, జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మేము అది కూడా నేర్పిస్తాం. దాంతోపాటు మీరు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో వర్కింగ్ ప్రొఫెషనల్ వేరే డొమైన్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ ప్లాట్ఫామ్ డిజిటల్ మార్కెటింగ్కి రావచ్చు. నెక్స్ట్, బిజినెస్ పీపుల్. సో ఎన్నో బిజినెస్లు ఉన్నాయన్నమాట. రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ ఉన్నా కూడా మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలంటే ఒక ట్రెడిషనల్ మెథడ్స్ అయిపోయినాయండి. ఇప్పుడంతా డిజిటల్ మెథడ్ ద్వారానే వెళ్ళాలి. సో పీపుల్కి అవగాహన వస్తుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా బిజినెస్ పీపుల్ అంటే హ్యాపీగా కోర్స్ జాయిన్ కావండి. సో చాలామంది ఏమనుకుంటారంటే నాకు అంత టైం లేదు, నేను ఒక పర్సన్ని హైర్ చేసుకుంటా మీ నుంచి అంటే హ్యాపీ. కానీ ఆ పర్సన్ ఏం చేస్తుందో మీకు తెలియాలి కదా. ముందు తెలిస్తే మీరు బెటర్గా గైడ్ చేయొచ్చు. కాబట్టి ఐ సజెస్ట్ ద బిజినెస్ పీపుల్ మీరు నేర్చుకోండి ఫస్ట్. నేర్చుకున్న తర్వాత హైర్ చేసుకుంటే మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. హ్యాపీగా మీరు అఫోర్డబుల్ కాస్ట్లోనే మీరు హైర్ చేసుకోవచ్చు. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ ఆఫీస్కి వచ్చే జాబ్స్ బోత్ రెడీగా ఉన్నారనమాట. ఓకే, ఇంకా హౌస్ వైఫ్స్. ఇప్పుడు కొత్తగా ఎక్కువ సెక్టర్ అంటే చాలామంది వస్తున్నారంటే హౌస్ వైఫ్స్ అనమాట. సో ఇంతకుముందు జాబ్ చేసి కానీ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు జాబ్ మానేసారు. బట్ ఇప్పుడు మళ్ళీ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి చేయలేదు. ఇక్కడ చిన్న చిన్న కిడ్స్ ఉంటారు. సో వాళ్ళ మీద బెంగ పెట్టుకుంటారు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఫ్లెక్సిబుల్ ఉంటుందని ఆలోచన చేస్తారు. అలా చాలామంది హౌస్ వైఫ్స్కి మేము ప్లేస్మెంట్ ఇచ్చాం. మా యూట్యూబ్లో మీరు కమ్యూనిటీ పోస్ట్కి వెళ్ళి చూడండి, ఎంతమంది హౌస్ వైఫ్స్ జాబ్ ప్లేస్ అయ్యారనేది. కాకపోతే ఇది చాలా ఛాలెంజింగ్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ క్రియేట్ చేయడం చాలా ఛాలెంజింగ్. బట్ మేము సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. 100% అయితే చేయట్లేము. అంటే 100 మంది జాయిన్ అయితే 100 మందికి ఇవ్వట్లేదు. టైం పడుతుంది. 100 మందికి వస్తుండొచ్చు.
ఒకరికి ఎంబడే వస్తుంది. మన కోర్స్ అయిపోయిన ఎంబడే 2 డేస్కి ఒక అమ్మాయికి వచ్చింది, ఒక అమ్మాయికి 1 మంత్, ఒక అమ్మాయికి 3 మంత్స్ తర్వాత వచ్చింది. సో టైం పడుతుంది, కాకపోతే మీరు పేషెన్స్గా వర్క్ చేసుకోవాలి, మల్టిపుల్ వేస్లో మేక్ మనీకి మీరు ట్రై చేసుకోవాలన్నమాట. సో మా తరపు నుంచి అయితే మీకు సపోర్ట్ ఉంటుంది, నాలెడ్జ్ అయితే 100% ఇవ్వబడుతుంది. ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తాను ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ 100% నేను జాబ్ గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే అన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, మీకు పెద్ద టైం కూడా కాదు, వితిన్ 1 మంత్లోనే ప్లేస్ అయిపోతారు. కాకపోతే శాలరీ గురించి మీరు పెద్దగా వరీ కావద్దు, ఎంత వచ్చినా చెయ్యాలి. ఓకే, 10,000 వచ్చినా 15,000 వచ్చినా చెయ్యాలి, చేస్తేనే కదా మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో మంచి దానిలోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఓకే, అండ్ దెర్ ఆర్ మెనీ వేస్. మీ కోర్సులో జాయిన్ అయిన తర్వాత నేనే మీకు పర్సనల్గా ఫ్రీలాన్సింగ్ సెషన్స్ కానీ, మేక్ మనీ ఆన్లైన్ సెషన్స్ కానీ, ఇంకా డిఫరెంట్ సెక్టర్స్ ద్వారా లీడ్ జనరేషన్ ద్వారా మనీ ఎలా చేయాలని ఒక 2-3 క్లాసెస్ నేను తీసుకుంటాను అనమాట. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేసి మాతో మాట్లాడండి. సో ఈరోజు రేపు మాత్రం మిస్ కాకుండా క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ అటెండ్ కాండి. ఓకే, 8:15కి క్లాస్ ఉంటుంది. సీ యూ ఐస్, ఆల్ ది బెస్ట్.